ఈరోజు ముఖ్య కారణం ఏమనగా రాష్ట్ర వ్యాప్తంగా వికలాంగులపై కూడా దాడులు జరుగుతూ పోతూ ఉన్నాయి. ఖండించే వాళ్ళు ఖండిస్తూనే ఉన్నారు, దాడులు మటుకు యథావేచ్ఛగా దివ్యాంగులపై జరుగుతూనే ఉన్నాయి. అయితే వారం లోపలే మన దగ్గరలో ఉన్న నాయుడుపేటలో ఫైవ్ స్టార్ కంపెనీకి సంబంధించిన రికవరీ ఏజెంట్లు వాళ్ళ చిరచిర ఆస్తులను ఆ కంపెనీ మీద రిజిస్ట్రేషన్ చేసుకుని వాళ్ళకి అప్పు ఇచ్చి దాన్ని రికవరీ చేసుకునే మార్గంలో రెండు మూడు నెలల కాలం లేట్ అయిన కారణం చేత వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఆ ఇంటిలో దివ్యాంగ సోదరుడు ఉన్నాడు, లోన్ తీసుకున్న సోదరుడు బయట ఊర్లో ఉన్నాడని చెప్పినా వినకపోగా ఆ ఇంటి సమీపంలో ఉన్న ఒక కర్రను తీసుకొని ఆ దివ్యాంగుడిపై ఈ గంటకు ఒక పుట్టగొడుగు మాదిరిగా తిగిలే ఈ ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే ఏజెంట్లు ఆ దివ్యాంగుడిపై కర్రతో దాడి చేయడాన్ని పూర్తిగా మేము ఖండిస్తూ పోలీసు వారు ఆ ఏజెంట్ల మీద అటెంప్ట్ మర్డర్ కేసు ఫైల్ చేసి నాయుడుపేట జనసంచారం ఉన్న అంబేద్కర్ బొమ్మ వద్ద ఉరి తీయవలసిందిగా మరీ మేము కోరుతున్నాం. ఇటువంటి చర్యలు మరొకసారి పునరావృతం కాకుండా రాజకీయ పార్టీలు కానీ అధికారులు కానీ చూడాలని మరొక్కసారి దోషులు పట్టి వేడుకుంటున్నాం. గత కొద్ది రోజుల క్రితమే మరిపాడు, నెల్లూరు జిల్లా మరిపాడు గ్రామంలో తిరుపతి అనే దివ్యాంగుడు పోలీసుల ఇబ్బందులు పెట్టినందుకు గాను ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఆ సంఘటన మరొక ముందే మనకి నాయుడుపేటలో ఒక దివ్యాంగుడిని ఒక ప్రైవేటు ఫైనాన్స్ సంస్థ, ఫైవ్ స్టార్ ఫైనాన్స్ సంస్థ వారి రికవరీ ఏజెంట్లు వెళ్ళి అక్కడికి వాళ్ళ సోదరుడు తీసుకున్న అప్పు కట్టలేదని చెప్పి వాళ్ళు అడిగారు. అడిగిన నిమిత్తం వాళ్ళు మా అన్న లేడని చెప్పిన దాంతో చెప్పడంతో వాళ్ళు అక్కడ ఉన్నటువంటి దివ్యాంగుణ్ణి కర్ర తీసుకొని కొట్టడం జరిగింది. ఆ విజువల్స్ అంతా కూడా టీవీ ఛానళ్ళలో మరియు సోషల్ మీడియాలో కూడా రావడం జరిగింది. కాబట్టి మేము కోరేది ఒకటే, రిమాండ్ చేసేది ఫ్యూచర్లో దివ్యాంగుడి మీద దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని కోరుతున్నాము. ఇటువంటి చర్యలు కూడా ఎవరన్నా చేయాలంటే కూడా భయపడే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరుకుంటున్నాము. అలాగే వారి మీద ఎవరైతే ఇటువంటి దుస్సాహసానికి పాల్పడ్డారో ఫైవ్ స్టార్ ఫైనాన్స్ వాళ్ళ రికవరీ ఏజెంట్ల మీద కూడా కేసు పెట్టి వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయాలని మా రెడ్ సంస్థ తరఫున దివ్యాంగులందరి తరఫున కూడా మేము కోరుతున్నాము.